फ्रेंड्स दिस इज नरेश वेलकम टू अवर चैनल नरेश स्टडी अकाडमी। सो फ्रेंड्स తెలంగాణలో వచ్చేసి నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే। అయితే అంతకంటే అందరికంటే ముందుగా వచ్చేసి మనకు తెలంగాణలో సింగరేణికి సంబంధించిన జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే 378 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది। సో మిగతా వచ్చేసి ఇంకా 300 వరకు పోస్టులు అయితే ఉండడం జరిగింది। దాంట్లో వచ్చేసి అందరూ కూడా ఎదురు చూస్తున్న పోస్ట్ ఏంటంటే సింగరేణి జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి। సో అవన్నీ అందరికీ కూడా ఉపయోగపడే జాబ్స్ ఏమైనా ఉంటే అవన్నమాట। సో మొన్న వచ్చిన జాబ్స్ ఏవైతే ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ స్టాఫ్ నర్స్ సంబంధించిన కానీ ఐటీఐ ట్రేడ్కి సంబంధించిన మాత్రమే। సో చాలామంది కూడా ఎలిజిబిలిటీ అనేది లేదు। సో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి ఎన్ని డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సో నార్మల్ డిగ్రీ వాళ్ళు అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళకు కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి జాబ్స్ సంపాదించడానికి మనం ఖచ్చితంగా ప్రాపర్ ప్రిపరేషన్ ప్రాపర్ ప్లాన్తో ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ అనేది మనం సొంతం చేసుకోవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి। సో దీనికి సంబంధించి 2015లో మనకి ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది। సో అప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది, సో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి అప్పుడు అడగడం జరిగింది అనేది కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే మీకు చూపించడం అనేది జరుగుతుంది। ఖచ్చితంగా మెమరీ బేస్డ్ మీద ఆధార చేసుకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి, అదేవిధంగా సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కుల క్వశ్చన్ పేపర్ అనేది ఉండబోతుంది, అవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది। సో ఒక ఎగ్జామినేషన్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్ అనేది మన యొక్క జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది కాబట్టి అటువంటి అద్భుతమైన అవకాశం అనేది మన సింగరేణి మనకి ఇప్పుడు ఇస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏ విధంగా ఉన్నది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అనేది చేద్దాం। సో ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ అదేవిధంగా ఉద్యోగ స్టడీ మెటీరియల్ అనేది మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది। సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం। మనకు సింగరేణి కండక్టెడ్ అంటే మనకు సింగరేణి ఎస్ఎస్సీఎల్కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ గ్రేడ్ 2కి సంబంధించిన రిటన్ టెస్ట్ అనేది మనకు 11/10/2015లో అయితే కండక్ట్ చేయడం జరిగింది। అది వచ్చేసి మనకు 4 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ ఖమ్మానికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు। జేఎన్టీయూ అనేది అప్పుడైతే ఎగ్జామినేషన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయడం అనేది కూడా జరిగింది అనమాట। సో ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ అనేది అప్పుడు జరగడం అనేది జరిగింది। సో మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇంగ్లీష్ ఓన్లీ, సో మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, సో కాబట్టి మీరు ఇంగ్లీష్ మీద పట్టు అనేది సంపాదించాల్సిన అవసరం అయితే ఉంది। సో నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్, సో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, సో ఇదొక ప్లస్ పాయింట్ మనకు। అదేవిధంగా డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకు 2 అవర్స్ టైం అనేది ఉంటుంది, మొత్తంగా వచ్చేసి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి। మనకు బుక్లెట్స్ అనేవి ఏబిసిడి అని 4 రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది। ఎస్ఎస్సీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ కేఎన్ క్వశ్చన్ పేపర్స్ అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది। ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా రావడం అనేది జరిగింది। సో మొత్తంగా 150 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది ఉంది। సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కంప్యూటర్కి సంబంధించిన ప్రశ్నలు కూడా మనకు అడగడం అనేది జరుగుతుంది। సో కాబట్టి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి। సో అంతకుముందు అడిగిన క్వశ్చన్స్ అనేవి 2015లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారని తెలుసుకోవడం వల్ల మనకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట। ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది, సిలబస్ అనేది ఏ విధంగా ప్రాపర్గా ఒక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం జాబ్ సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది। సో ఈ ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది। మీ కింద డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కూడా రాయొచ్చు। సో అయితే ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అనేవి ఏం అడిగారో మనం ఇప్పుడు చూద్దాం। సో ఇంగ్లీష్లో సంబంధించి మనకు ఫీబల్ యాంటనిమ్ వచ్చేసి స్ట్రాంగ్ అని అడగనుంది, యాంటనిమ్కి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా అనిలేట్కి సంబంధించిన సినోనిమ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ నుంచి అడగడం అనేది జరిగింది, అదేవిధంగా ఆర్టికల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ అడగడం అనేది జరిగింది, అదేవిధంగా టర్మ్ యూజ్డ్ ఫర్ రిఫర్ నాట్ యూజ్ ఇన్ అ లాంగ్ టైమ్, అదేవిధంగా ట్రస్ట్కి ఆపోజిట్ పదం అనేది కూడా ఆపోజిట్ వర్డ్స్ అనేవి అడుగుతున్నాడు, మెసేజ్ ఫర్ మంకిల్ నెక్ క్యాట్స్ నీడ్ అని అడిగాడు, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ అడగడం అనేది జరిగింది। సో ఇంకా క్వశ్చన్స్ అనేవి అడిగి ఉండొచ్చు, సో కానీ మెమరీ బేస్డ్ మీద ఇక్కడ మనకు చెప్పారు కాబట్టి మనకు కొన్ని క్వశ్చన్స్ కావడమే రావడం అనేది జరిగింది। అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించి మనకు డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యానికి సంబంధించుకున్న మనం తెలుసుకోవచ్చు, సో ఏ ఎగ్జామినేషన్ అయినా ఉంటాయి, అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనకు డేస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది। ఆర్మీ డే వచ్చేసి మనకు 15 జనవరి, అదేవిధంగా ఇంటర్నేషనల్ యోగా డే అనేది కూడా మనకు అడగడం జరిగింది 21 జూన్కి సంబంధించి, అదేవిధంగా నేషనల్ యూత్ డేకి సంబంధించిన క్వశ్చన్, వరల్డ్ వాటర్ డేకి సంబంధించిన క్వశ్చన్, సెప్టెంబర్ 11 డబ్ల్యూసీ అటాక్ వాజ్ ఇన్ ద ఇయర్ ఎప్పుడు జరిగింది 2001, అదేవిధంగా డ్యూరాన్ కప్కి సంబంధించిన అంటే కప్స్ ఉంటాయి కొన్ని రకాల కప్స్, వాటికి సంబంధించి కప్స్ అనేవి ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చో కూడా నేను వీడియో అనేది చేయడం జరిగింది। సో సింపుల్ ట్రిక్స్ ద్వారా మనం అయితే గుర్తుపెట్టుకోవచ్చు, అదేవిధంగా
విధంగా లీక్యూ వన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దేనికి సంబంధించి ఫాదర్ అంటే జాతి పితకు సంబంధించి సింగపూర్ ఆయన అది కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఆ సంవత్సరం కూడా అడిగాడు. అంటే మనకి ఇయర్స్ కూడా ప్రాధాన్యం ఉంది. అదేవిధంగా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్కు సంబంధించి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అంటే 2 ఇయర్స్ కూడా ఇక్కడ మనకు అడగడం జరిగింది. సో ఇయర్స్కి ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట. సో ఎటువంటి రకాల క్వశ్చన్స్ అడుగుతాయని నేను మిగతా వీడియోలో చేద్దాం. ఇంకా ఓల్డెస్ట్ మాన్సూన్స్ ఇన్ ఇండియన్ ఇండియా అని అడిగాడు. సో ఇది చాలాసార్లు కూడా అడిగినటువంటి క్వశ్చన్. అరావళి రాజస్థాన్లో ఉన్నాయి. అదేవిధంగా వైట్ సిటీ ఆఫ్ రాజస్థాన్ సో ఉదయపూర్కి సంబంధించి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. స్టడీ ఆఫ్ కాయిన్స్ వచ్చేసి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆడడం అనేది జరిగింది. ఫార్మాలజీ కావచ్చు, ఆప్తమాలజీ కావచ్చు, రకరకాల సంబంధించిన ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఐటెక్ విజయరాశం బుక్స్ చదివి ఉంటే మనం ఈజీగా కవర్ అయితే చేసుకోవచ్చు. నేషనల్ సైన్స్ సెంటర్ లొకేటెడ్ ఢిల్లీ, దానికి సంబంధించింది హ్యూమిడిటీ మెజర్మెంట్ డివైస్ ఏదైతే ఉందో సో హైగ్రోమీటర్. సో ఇలాంటి సంబంధించిన ఐటెక్ విజయరాశం బుక్లు అయితే ఫస్ట్ ఉన్నాయి. సో దాన్ని ఫస్ట్గా మీరు కామన్గా బేసిక్గా కంప్లీట్ చేసుకుంటే వీటిని కవర్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఓజోన్ ఈజ్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ దేని నుంచి ప్రొటెక్ట్ చేయబడుతుంది, అల్ట్రా వైలెట్ లైట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2015 హెల్డెడ్ ముంబై. సో దీనికి సంబంధించి మనకు 2021లో ఏమైనా ఉన్నాయి, 20లో ఏమైనా జరిగిన సంబంధించిన సమావేశాల గురించి కూడా ఇంకా నేషనల్ కరెంట్ అఫైర్స్ కింద అడగడం అనేది జరిగింది. అదేవిధంగా ఎంటాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ డైనమిక్ రిలేటివిటీ. సో ఎంటాలజీ అనేది దేనికి సంబంధించింది. అదేవిధంగా న్యూమిస్మాటిక్స్ అనేది ఇందాక అడగడం జరిగింది. సో అధ్యయన శాస్త్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనం అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ సిటీ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఇండియా సో రాజేంద్ర సింగ్జీ జడేజా అని అడగడం జరిగింది. సో వీటికి సంబంధించి ఫస్ట్ అటామిక్ పవర్ స్టేషన్ కూడా చాలాసార్లు అడుగుతున్నటువంటి బిడ్డ రైల్వే కావచ్చు, ఇటువంటి సింగరేణి జాబ్స్ సంబంధించి కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసి శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు గివెన్ బై సో ఎవరు అనేది ఏ సంస్థ అనేది ప్రొవైడ్ చేస్తుందని కూడా మనకు అడగడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు సిఎస్ఐఆర్కి సంబంధించి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఇచ్చే సంస్థలను కూడా గుర్తుపెట్టుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ విషయం. అదేవిధంగా రాజ్యసభ మెంబర్స్ వర్ ఎలక్టెడ్ బై సో రాజ్యసభ మెంబర్స్ అనేవారు ఎలా ఎలక్ట్ చేయబడతారని కూడా అడగడం జరిగింది. అదేవిధంగా బుక్స్కి సంబంధించి క్వశ్చన్ కూడా అడిగింది. హిందూ స్వరాజ్ బుక్ ఇది లాట్ ఆఫ్ టైమ్స్ కూడా మనకు అడగడం జరిగింది. సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గాంధీజీ గారు హిందూ స్వరాజ్ అనే బుక్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్స్ అనేవి దీనికి సంబంధించి ఎకానమీకి సంబంధించి ఆడడం జరిగింది. సో గవర్నమెంట్ సెక్యూరిటీకి సంబంధించి అదేవిధంగా రకరకాల పన్నులు కావచ్చు, జిఎస్టీ గురించి కూడా ఆడడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ప్రెజర్ కుక్కర్ కుక్స్ ఫాస్ట్ బికాస్ ప్రెజర్ కుక్కర్ అనేది ఫాస్ట్గా కుక్ చేస్తుంది ఎందుకనేది కూడా ఆడడం అనేది జరిగింది. టెంపరేచర్ ఇంక్రీజ్ హయ్యర్ దాన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆడడం జరిగింది. సో అంటే డే లైఫ్లో యూజ్ చేసే క్వశ్చన్స్ అంటే వాటిని బేస్ చేసుకుని ఆడడం అనేది జరిగింది. ఇండియాస్ ఫస్ట్ స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ ఏదైతే ఉందో అడిగాడు. ఐఎన్ఎస్ కలావరి సో సబ్మెరైన్స్ కావచ్చు లేదా ఉపగ్రహాల గురించి కావచ్చు, శాటిలైట్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆడడానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు వాటి మీద అవగాహన అయితే పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వై ఈజ్ లోడ్ లైన్ యూజ్డ్ ఇన్ సాల్ట్ సారీ అయోడిన్ యూజ్డ్ ఇన్ సాల్ట్ సో ఆ సాల్ట్లో అయోడిన్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం అనేది కూడా అడగడం జరిగింది. సో టు ప్రివెంట్ ఫ్రమ్ థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్ సో బయాలజీకి సంబంధించి క్వశ్చన్ కూడా మనకైతే అడగడం అనేది జరిగింది అనమాట. సో ఐడియాకి సంబంధించి సో డేస్ ఇవన్నీ కూడా ఐటెక్ విజయరాశం అనేది మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మ్యాక్సిమం వీటిలోనే చేయొచ్చు. అదేవిధంగా వాటితో పాటు కరెంట్ అఫైర్స్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్సిసిఎల్ జూనియర్ ఎస్టీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి ఏ విధంగా అడిగాడు అనేది కూడా మనకు 2015కి సంబంధించి ప్లానింగ్ కమిషన్ ఈజ్ రీప్లేస్డ్ బై సో నీతి ఆయోగ్ సో 2014లో వచ్చింది అనుకుంటున్నాం 15లో సో దాని గురించి కూడా మనకైతే అడగడం జరిగింది. అదేవిధంగా 2015 ఫిఫాస్ ఉమెన్స్ వరల్డ్ కప్ అంటే గేమ్స్కి సంబంధించి కూడా ప్రతి ఇయర్ అనేది అడుగుతూ ఉంటాడు. ఈసారి కూడా పద్మవిభూషణ్ ఫర్ ద ఇయర్ 2015 ఈజ్ నాట్ గివెన్ టు ఎవరికి ఇవ్వలేదు అని అడగడం అంటే 3 మెంబర్స్కి ఇచ్చి ఇవ్వలేనిది ఎవరికని. అదేవిధంగా క్వశ్చన్ రిలేటెడ్ టు తెలంగాణ గౌడ్ స్కీమ్స్ సంబంధించి మిషన్ కాకతీయకు సంబంధించి అడిగాడంట. విచ్ యూనివర్సిటీ నేమ్డ్ పీవీ నరసింహరావు యూనివర్సిటీ అంటే వెటర్నరీ యూనివర్సిటీ. సో ఇవన్నీ కూడా అప్పుడు కొత్తగా ఏర్పాటు కాబట్టి సో దాని మీద బేస్ చేసుకుని అవడం జరిగింది. 2015 క్రికెట్ ఓడిఐకి సంబంధించింది. అదేవిధంగా 2022 వింటర్ ఒలింపిక్స్ సంబంధించింది. ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. అదేవిధంగా ఆదిత్య విక్రమ్ దీనికి సంబంధించి ఫస్ట్ ఫీమేల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విన్నర్. స్టార్ట్అప్ ఇండియా స్టాండర్డ్ ఇండియా ఈజ్ ఫర్ ఎంటర్ప్రీనియర్స్ బ్రిక్స్ సమ్మేషన్ గురించి, గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డ్స్ గురించి, న్యూలీ ఫార్మ్డ్ కంట్రీ గురించి, అదే ఇండియా సైన్డ్ ఎంఓయూ విత్ అంటే రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు. అదేవిధంగా అవార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆడడం జరిగింది కాబట్టి మీరు వీటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బ్లాస్ట్ ఇన్ బర్మా టెంపుల్ సో ఉత్తరాయణ అంటే మొన్న కొత్తగా జరిగిన కరెంట్ అఫైర్స్ ఏవైతే వాటికి సంబంధించి మీరు వీటి మీద అయితే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఇండియాస్ ఫస్ట్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎట్ అంటే ఎక్కడుంది అనేది కూడా ఆడడం అనేది జరిగింది. సో చైనా అఫీషియల్ యాడ్స్ యాజ్ స్టేబుల్ డేట్
పొటాటో సో ఇవి రకరకాల క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద మీరైతే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హిస్టరీ అది కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరిగింది. ఆముక్త మాలిద ఈజ్ రిగార్డింగ్, సో దీనికి సంబంధించిన అడగడం జరిగింది. ఇది వచ్చేసి పోయట్రీకి సంబంధించింది, గద్య భాగమో పద్య భాగమో అని అడగడం జరిగింది. సో ఇది ఎవరు రాశారంటే శ్రీకృష్ణదేవరాయలు రాశారని మన అందరికీ తెలిసిన విషయమే. సో కొంచెం టిపికల్గా ఈ క్వశ్చన్ అనేది ఈ విధంగా పోయట్రీకి సంబంధించి అడగడం జరిగింది. కొరంబీమ్ రిలేటెడ్ టు, సో దేనికి సంబంధించిన ఎవరు అంటే గోండు ట్రైబల్ చెందిన వాళ్ళని అడగడం జరిగింది. అదే అభిజ్ఞాన శాకుంతలం అనేది చాలాసార్లు కూడా అడగడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా కాళిదాసు. అదేవిధంగా ఏక బ్రాహ్మణ ఈజ్ ద టైటిల్స్ ఆఫ్ గౌతమ పుత్ర శతకర్ణి, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. లాస్ట్ మొఘల్ ఎంపైర్ అయితే తెలంగాణ కూడా చూసుకోవచ్చు, లాస్ట్ మొఘల్ ఎంపైర్ ఎవరైతే అడగడం జరిగింది బహదూర్ షా జాఫర్. అదేవిధంగా క్వశ్చన్ రిలేటెడ్ టు చోలా, క్వశ్చన్స్ రిలేటెడ్ టు బాదామి చాళుక్యస్. అదేవిధంగా నాయంగా సెన్ కలకత్తీయ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో మిలిటరీ ఎయిడ్స్ని మనకు నాయంకార్స్ అని పిలిచేవాళ్ళు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నిజాం హూ ప్రొహిబిటెడ్ వట్టి అంటే ఉస్మాన్ అలీ ఖాన్, సో నిజాం ఎవరైతే రద్దు చేశారో వట్టి అనే దాన్ని వెట్టి, సారీ అది వట్టి కాదు వెట్టి, వెట్టిని ఉస్మాన్ అలీ ఖాన్ అయితే రద్దు చేయడం అనేది జరిగింది. తెలంగాణకు సంబంధించి అడగడం జరిగింది. ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై దాదాబాయ్ నవరోజీ. అదేవిధంగా ఘటికాస్ అనేవి ఏంటి అనేది కూడా అడగడం జరిగింది. బ్రాహ్మణ విద్యా సంస్థలు అప్పట్లో ఘటికాస్ అనేవారు ఎవరి కాలంలో అని కూడా అడగడానికి అవకాశం ఉంది. డాక్ట్రిన్ ఆఫ్ జైనిజం అనేది ఏంటిది అంటే అది కూడా అడిగిండు. అదేవిధంగా ముఘల్ రూలర్ హూ ప్రొహిబిటెడ్ సతీ, సతీని ఎవరు నిర్మూలించారంటే మొఘల్ ఎంపరర్లో అక్బర్. హూ ఇంట్రడ్యూసెస్ పర్షియన్ ఫెస్టివల్ నవరోజ్, ఎవరంటే నవరోజ్ వచ్చేసి మనకు ఇతను అనుకుంటాను బాల్బన్ అనుకుంటా ఐ థింక్. సో రకరకాల క్వశ్చన్స్ అనేవి మనకు అడగడం జరిగింది. విచ్ క్రాప్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై పోర్చుగీస్ టొబాకో, ఫస్ట్ డేటీ ఆఫ్ సంఘం ఏజ్ శివ. అదేవిధంగా ద షిప్, ఇవన్నీ కూడా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. సో మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా చేద్దాం. సో ఇక్కడ టైం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. సో క్లియర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్లో కింద కామెంట్స్ రూపంలో అండి. ఖచ్చితంగా వీడియోస్ అనేవి మనం చేద్దాం. తెలంగాణకు సంబంధించిన చాలా వీడియోస్ అనేవి హిస్టరీ కావచ్చు, హెరిటేజ్కి సంబంధించి కావచ్చు, కల్చర్కి సంబంధించి కావచ్చు, మిగతా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా అథమెటిక్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్కడైతే అడగడం అనేది జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా పర్సంటేజ్కి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా స్పీడ్ టైమ్ అండ్ వర్క్, అదేవిధంగా స్పీడ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్స్, ఏజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ క్లియర్గా అడగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వెయిట్ యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. టూ క్వశ్చన్స్ రిలేటెడ్ టు వెన్ డయాగ్రామ్ సంబంధించి, త్రీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు పర్సంటేజ్కి సంబంధించిన, టూ క్వశ్చన్స్ రిలేటెడ్ టు టైమ్ అండ్ వర్క్, వన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు టైమ్ అండ్ స్పీడ్కి సంబంధించి, టూ క్వశ్చన్స్ రిలేటెడ్ టు పార్ట్నర్షిప్కి, త్రీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు లాజికల్ రీజనింగ్ సిరీస్, టూ క్వశ్చన్స్ డేటా సఫిషియన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఏ ఎగ్జామ్లోనే వస్తాయి. అదేవిధంగా వన్ క్వశ్చన్ రిలేట్ టు హైట్స్ అండ్ డిస్టెన్స్ సంబంధించి, వన్ క్వశ్చన్ రిలేట్ టు మెన్సురేషన్కి సంబంధించి, త్రీ క్వశ్చన్స్ రిలేట్ టు ఫ్రాక్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగాడంట. ఓకే, కంప్యూటర్ బేసిక్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు అడగడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి, సో అప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సాఫ్ట్వేర్ యూజ్డ్ ఫర్ మెయిల్ సర్వీసెస్ ఏది ఉపయోగిస్తామంటే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అనమాట. ఆప్షన్ యూజ్ టు మేక్ చేంజెస్ ఇన్ డాక్యుమెంట్స్లో, చేంజెస్ చేయడానికి ఆప్షన్ ఉపయోగిస్తామంటే. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫర్ ఏ ఫాంట్ స్టైల్ అండ్ రెగ్యులర్ అనేది మనం ఫాంట్ స్టైల్గా ఉపయోగించాము. అదేవిధంగా హెడర్ అండ్ ఫుటర్ ఈజ్ అపియర్డ్ ఇన్ ఆల్ ది పేజెస్లో ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సర్చ్ ఇంజిన్, సఫారీ అనేది సర్చ్ ఇంజిన్ కాదు. ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ అంటే స్ట్రక్చర్డ్ క్వారీ లాంగ్వేజ్. హార్డ్ డిస్క్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ వైలెట్ మెమరీకి సంబంధించిన, మెమరీకి సంబంధించి కూడా రకరకాల మెమరీస్ ఉంటాయి. ఈ హార్డ్ డిస్క్ అనేది నాన్ వైలెట్ సంబంధించిన మెమరీ అని ఆడడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ అన్ ఓఎస్, ఒరాకల్ అనేది ఓఎస్ కాదు, ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎంఎస్ ఆఫీస్ ఈజ్ అప్లికేషన్ ప్యాకేజ్. అదేవిధంగా అవుట్పుట్ డివైస్ యూజ్ టు టేక్ ప్రింట్అవుట్ పిక్చర్ ఆన్ పేపర్ వచ్చేసి ప్లాటర్ అంటారంట. ఇన్ పవర్ పాయింట్ ఓపెన్ ఏ ప్రజెంటేషన్, మనం ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఓ అనేది ప్రెస్ చేస్తే మనకు ప్రజెంటేషన్ వస్తుందన్నమాట. ఇన్ పవర్ పాయింట్ వాట్ ఈజ్ యూజ్ టు గెట్ సేమ్ ప్యాటర్న్ ఫర్ ఆల్ ది స్లైడ్స్ టాంప్లెట్. ఓకే, స్మాలెస్ట్ అడ్రెసబుల్ ఎలిమెంట్ ఇన్ అండ్ ఆల్ పాయింట్స్ అడ్రెసబుల్ డిస్ప్లే డివైస్ పిక్సెల్. ఒక జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్, ఆ క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరిగిందన్నమాట. సో ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ప్రాపర్ అవగాహన పెంచుకుంటే చాలా ఈజీగా ఈ జాబ్ అనేది మనం సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్టీపీసీలో సంబంధించి నేను అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి కోబాల్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అయితే కోబాల్ అనేది దేనిలో ఎక్కువగా యూజ్ చేస్తారని అడగడం జరిగింది. సో బిజినెస్ పరంగానే సైంటిఫిక్ పరంగానే రకరకాలుగా కొత్తగా అడుగుతూ ఉన్నాడు. సో వాటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఏంటైనా ఉందన్నమాట. సో మిగతా క్వశ్చన్స్ మేము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీ కింద డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ. అతి త్వరలో నోటిఫికేషన్ మాత్రం వస్తుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.